నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీలో రగడరాజుకుంది రాజుకుంది సీనియర్లందరూ ప్రస్తుత టీపీసీసీపై తిరుగుబాటు బావుట ఎగరవేసి ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతానికి సీనియర్లందరూ మధు ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ భేటీ తర్వాత ఎవరు కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశాలకు హాజరు కావద్దని ఆయనకు సహకరించు అని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా కార్యవర్గ కమిటీలలో చోటు కల్పించకపోవడంపైనే సీనియర్లకు ఈ ఈ నిరాశ వ్యక్తమైంది ఈ నిరాశతోనే ఈ తిరుగుబాటుకు బావుట ఎగరవేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు దీని గురించి మనకి మాట్లాడటానికి టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ఉన్నారు ఆయన బెల్లంపల్లి అభ్యర్థి కూడా ఉదయకాంత్ గారు ఉదయకాంత్ గారు నమస్తే నమస్తే సార్ వెంకటే అండి ఎట్లా చూడవచ్చు మీ ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యం మీ అయిందనుకోవచ్చా మీ టీపీసీసీలో సార్ ఇక్కడ ఇది ఒక కుటుంబం సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఏ రకంగా అయితే అంతర్గత పోరు ఉంటుందో ఖచ్చితంగా అదే రకంగా ఈరోజు ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు మీడియా ఛానల్స్లో అందరు కూడా బయటకు వస్తున్నారు మాట్లాడుకుంటున్నారు ఈరోజు ఇందులో ఎవరి యొక్క ఆలోచనలు తప్పని అనడానికి లేదు ఎవరు ఆలోచనలు ఒప్పని అనడానికి లేదు ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గమనించాలి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితులు ఎంతగానో ఉండే అండ్ రెండు రాష్ట్రాలను విభజించి సోనియా గాంధీ గారు అంటే ఇద్దరి కొడుకులకు ఇద్దరి ఇద్దరి కూతులకు ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అన్న ఒక భావలు ఏ కుటుంబంలో ఉండే కానీ అప్పటికి కూడా పన్నెండు వందల మంది బలయాగం అయిపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలన్నింటినీ పెట్టుకొని ఒక కుటుంబం అంటే ఒక పిల్లోడు చచ్చిపోతాడో లేకపోతే ఒక కూతురు అన్నది కూడా లెక్క చేయకుండా ఈరోజు ఇంకొక ఇంకొక కుటుంబాన్ని ఇంకొక కొడుకుకో కూతురుకో ప్రాణం పోయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆలోచించేసి తెలంగాణ రాష్ట్రానికి మరో పునర్జన్మనిచ్చి ప్రాణం పోసింది సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురాకపోవడానికి గల కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా సార్ ఒకటి ఆ రోజు ఉన్న పరిస్థితులు స్థితిగతులు తెలంగాణ సెంటిమెంట్ అన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది ముందు టిఆర్ఎస్ ముందుకెళ్ళి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా దాన్ని బలంగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోలేకపోవడం మళ్ళీ కేసీఆర్ చేతిలోకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పడం అప్పుడు కూడా కేసీఆర్ మాట్లాడుతూ కూడా ఏ ఒకవేళ తెలంగాణ ఇస్తే కనుక తెలంగాణను కా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్తో విలీనం చేస్తా అని చెప్పి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది అవన్నీ నమ్మిన సోనియా గాంధీ గారు అన్నిటికీ ఏకీవహిస్తూ తెలంగాణని ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడమే కాక అనుక్షణం కాంగ్రెస్ పార్టీ నీరుగారుతూ వస్తూ ఉన్నది ఈ తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా ఆయన తీసుకొచ్చి పార్లమెంట్ మల్కాజ్గిరి అంటే దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజ్గిరిలో ఆయనకు టికెట్ ఇచ్చేసి ఆయనను ఎంపీగా గెలిపించుకోవడం జరిగింది ఒకటి చూడండి సార్ ఒకటి రాజకీయాలలో ఒకచోట ముందుకెళ్తే ఒక చోట వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయినప్పుడు కూడా ఈరోజు అధికార పార్టీని ప్రశ్నిస్తూ అధికార పార్టీపై యుద్ధం చేస్తూ అధికార పార్టీని గలమెత్తుతూ వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రథమ స్థానం సంపాదించుకున్నారంటే ఆ స్థానాన్ని గుర్తించేసి ఆయన స్థాయిని గుర్తించేసి సోనియా గాంధీ గారు ఆయన పిసిసి ప్రెజెంట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉనికి చాటుకోలేకపోతున్నారో లేకపోతే వాళ్ళ ఉనికి నీరుగారిపోతున్నారని ఒక ఆలోచనతోని వాళ్ళు ఏదైతే నిరుత్సాహంతో ఉన్నారో అన్నింటినీ కూడా ఇది కా ఒక కుటుంబం కాబట్టి పార్టీ అంతర్గత వ్యవహారాలను అంతర్గతంగానే వాళ్ళు వ్యక్తపరచుకోవాలి మాట్లాడుకోవాలి సద్భనం చేసుకోవాలి కానీ ఈ మీడియా పైప్ వచ్చేసి మాట్లాడడం సరికాదు అంటే అంటూనే మనం కూడా ఈరోజు నేను కూడా ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతున్నానంటే అదే ఓపెన్ అప్ అయింది సమాజంలోకి వెళ్ళింది ఇది పబ్లిక్ ఇష్యూ అయింది సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమాజానికి తెలియజేసే విధంగా మన ఆలోచన మన విశ్లేషణ ఏంటనేది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకటి చెప్తా ఉన్నా ఏంటంటే సార్ ఏదేమైనప్పటికీ ఈ యొక్క పార్టీలో ఉన్న ఇంటర్నల్ కొట్లాటలు ఏమున్నా కూడా కేవలం మా యొక్క పార్టీ బలపడాలి అండ్ అధికార పార్టీ చేస్తున్న దుర్వినియోగాలుగా ఎన్ని ఎండగట్టాలి రేపు మళ్ళీ మనం మన పోరాటము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటూనే ప్రజలకు మేలు జరిగే విధంగా మేము అంతర్గత పోరాటం ఏది ఉందో ప్రజల శ్రేయస్సు గురించి పోరాడుతున్నాం కానీ ఇంకొక ఆలోచన ఏ ఒక్కరికి కూడా అధికార దాహంతో ఏ ఒక్కరు కూడా పోరాటం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది సార్ ఇక్కడ ఇంత జరుగుతున్న ఏసీసీ కాముగా ఉండడానికి కారణం ఏంటి మరీ ముఖ్యంగా రేవంత్ను స్పందించవద్దు వీటి మీద విమర్శలు చేయవద్దు అని చెప్పడానికి రీజన్ ఏంటి సార్ ఇప్పుడు చూడండి అధికార పార్టీ ఏ రకం ముందుకెళ్తుందో మనం గమనిస్తున్నాం అంతకు తోడు ఈరోజు బీజేపీ ఎట్లా పెనిట్రేట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్న విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఏ ఒక్కరంటే పట్టుమంటే కప్ప కోపం వదలమంటే పాముకోపం అనే విషయం మనం వింటున్నాం ఇటు సపోర్ట్ చేస్తే వాళ్ళకి బాధ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి బాధ అంటే ఒక తల్లి అయి ఉండి వాటి ఒక ఇంటికి పెద్ద అయి ఉండి ఒక కొడుకు ఎక్కువ అనుకోరు ఒక కొడుకు తక్కువ అనుకోదు అదేవిధంగా ఈరోజు రాజకీయాలలో ఏఐసిసి అంటే మన సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ఒక రాష్ట్రంలో ఏదైతే అంతర్గత పోరుందో దాన్ని వాళ్ళని పిలిచి మాట్లాడి సమయానుకూలంగా సర్దుబాటు చేసేసి పంపించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు ఈరోజు రేపు కాల్ఫర్ చేస్తున్నారు ఏఐసిసి మీటింగు ఆ మీటింగ్లో ఖచ్చితంగా కూడా అన్ని కూడా ఇష్యూస్ డైల్యూట్ అంటే సద్భాన్గా అయితే అని చెప్పేసి భావిస్తాను సరైన మెసేజ్ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఇస్తామని చెప్పి తెలియదు ఇప్పుడు ఏదైతే పార్టీ కార్యవర్గం ప్రకటించారో అప్పటి నుంచే ఈ వివాదం రాచుకుంది కార్యవర్గంలో చోటు దక్కలేదు అనేది ఈ సారాంశం ఇదంతా పక్కన పెడితే ఓ పక్కన వీళ్ళంతా బట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు పార్టీ సీనియర్లంతా బట్టి విక్రమార్కతో కుమార్ రెడ్డి జగ్గారెడ్డి మధుయాజకీ గౌడు దామోదర్ రాజనరసింహ మాజీ ఉప ముఖ్యమంత్రి కోదన్ రామరెడ్డి తర్వాత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ సో ఈయన జిల్లా అధ్యక్షుడు కూడా రెడ్డి ఇంతమంది తిరుగుబావుట ఎగరవేస్తే రవీ అంత నాయకత్వాన్ని అంగీకరించట్లేదనే కదా సో ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరుగుతాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్ రేపు అధికారంలోకి రావాలంటే ప్రజలు కావాలి ఓట్లు కావాలి జనాదరణ కావాలి జనాదరణ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనేది కాంగ్రెస్ ఏఐసిసి గమనించి ప్రజల వైపు ప్రజల పట్లన అధికార పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడే లీడర్ కావాలనే ఒక ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారికి పీసీసీ పగ్గాలు అప్పజెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అప్పజెప్పిన తర్వాత ఎడారిలాగా ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ రోజు ఒక ప్రభావం లేక జన ప్రభావం ఎట్లా ఉందనేది మనం గమనించినాం ఇదివరకు రావ రేవంత్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్స్ అయితేనేమి ఆయన ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అయితేనేమి ఇందులో ఒక చిన్న ఇష్యూ ఏంటంటే సార్ ఈ మధ్యకాలంలో ఏదైతే కమిటీస్ చేసినారో కమిటీస్లలో కొత్త వాళ్ళు కానీ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చేసి వాళ్ళకి ఎక్కువ మెజార్టీ ఆఫ్ ద పోస్ట్లు ఇవ్వడం అది మింగుడు పడిన పరిస్థితులలో కొందరు సీనియర్ నాయకులు ఎందుకంటే పార్టీకి కొన్ని ఏళ్ల తరం నుంచి వీళ్ళంతా కూడా పార్టీని పట్టుకుని పార్టీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీత పార్టీ అంటే ఇతర ఇతర పార్టీ నుంచి అటు వేరే పార్టీ నుంచి వచ్చినారు కాబట్టి ఆయనకు ఉన్నతమైన స్థానం కల్పించడమే కాకుండా అంతకు తోడు ఆయన ఒక అంటే ఆయనకు దగ్గర సత్సంబంధాలు ఉన్న వాళ్ళను పదవులు ఇచ్చుకున్నారని ఒక నెగిటివిటీని ఈరోజు సమాజంలో స్ప్రెడ్ చేయడం అంటే ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉన్నది సో దీని అన్నింటిని కూడా సమయస్కృతంగా ఖచ్చితంగా అడ్రస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేసేసి ఒక బ్యాలెన్స్డ్ విధంగా ఏసీసీ వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చి పంపించే అవకాశాలు ఉన్నాయి సార్ ఇక్కడ మరీ ముఖ్యంగా ఇదంతా ఒక ఎత్తి అయితే మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానమంత్రిని కలిశారు ఆయన ఎంపీ ప్రధానమంత్రి కలవడంలో తప్పులేదు ఫస్ట్ చెప్పింది నియోజకవర్గానికి ఆయన ప్రస్తుతానికి భువనగిరి ఎంపీ కాబట్టి భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం మూసి ఉంటుందట ఆ నియోజకవర్గానికి ఉంది సో దానికోసమే కలవటానికి వెళ్ళాను అని ముందు చెప్పారు తర్వాత మాత్రం నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఇప్పుడే చెప్పను తర్వాత చెప్తా అన్నారు రెండవది ఇక్కడ పిఎంతో ఏం ఏ విషయం మీద మాట్లాడారనేది గోప్యంగా ఉంటుంది చెప్పను అని చెప్పారు ఏంటి నర్మగర్భ వ్యాఖ్యలు అంటే పార్టీ మారుతాను కాంగ్రెస్లో ఉండను అనే సంకేతాన్ని ఇచ్చేశారని అనుకోవచ్చా సార్ ఇప్పుడు మోడీ గారు పార్లమెంట్ సభ్యులు ఆయన యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళే స్వేచ్ఛ ఆయనకు ఉంది ఖచ్చితంగా ఆయన వెళ్ళొచ్చు మాట్లాడొచ్చు ఆయన ఏ పర్పస్ మీద వెళ్ళినారన్నది ఆయనకి తెలుసు పార్టీ అంతర్గత వ్యూహాలు అనేది సో ప్రజలు అపోహలు ఎన్నో ఉండుంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్టీని వదిలే వెళ్ళే ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదు ఒకవేళ ఆయన అటువంటి ఆలోచన ఏదున్నా కూడా ముందు ఆయన వ్యక్తపరిస్థితులు మనకు కూడా స్మెల్ అవుట్ అవుతుంది ఒకటి ఏంటంటే రాజగోపాల్ రెడ్డి పార్టీని వదిలే వెళ్ళిపోవడము అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే అండ్ ఆయన ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఒక స్టూడెంట్ లీడర్ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నారు సరే ఆయన ఏ సందర్భంలో ఒకవేళ అమిత్ షాను కలిసినప్పటికీ నరేంద్ర మోడీ గారిని కలిసినప్పటికీ అభివృద్ధి కానీ తనకు కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమకూర్చుకోవాలన్న ఒక ఆలోచనతో కలవడం తప్ప వేరే ఇంకొక ఆలోచన ఏది లేదని చెప్పేసి మనం ఇప్పుడున్న పరిస్థితులు భావించాల్సిన అవసరం మీరు ఈ వ్యాఖ్యలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఏదంటారు నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పుడే అని చెప్పడం అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత ఆప్షన్ ఏది ఏదైతే ఏదైతే ప్రజల అపోహలు వస్తున్నాయో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో అటువంటి పరిస్థితులలో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అనే బదులు చేస్తాను ఇప్పుడే చెప్పను బదులు ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏ పార్టీ అనేది ఆ ప్రశ్న ఎందుకు వస్తుందండి సార్ ఇప్పుడు వ్యక్తులు చాలామంది చాలా విధాలుగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయనకి ఈవీ ఇంట్లో లాస్ట్ టైం మన ఎలక్షన్ సప్ మనం మునుగోడు ఎలక్షన్ సపో చూసినాము తన కుటుంబ ప్రెజర్ కూడా తన మీద ఉంది తన సొంత తమ్ముడై ఉండేసి వెళ్ళటం ఖాయమైందా మోడీతో మాట్లాడే కలిసారా మోడీ బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన వేరే పార్టీలకు వెళ్ళిపోవడం పోటీ చేయడం కూడా ఆయన కుటుంబ పరంగా ఆయనను ఇబ్బంది పెట్టినాయి సో రేపు రానున్న రోజుల్లో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది మనకు ఆగి వచ్చి చూడాల్సిన అవసరం సార్ ఇంత ఇరకాటంలో ఇటు బట్టి నుంచి ఇటు మహేశ్వర రెడ్డి దాకా ఇటు కోమటి రెడ్డి ఇంత జరుగుతుంటే రేవంత్ నాయకత్వంలో టీపీసీసీ ముందుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది నోటికి నూరు శాతం ఉంది టీపీసీసీ కంటే కూడా ప్రజల్లో రేవంత్ రెడ్డి గారికి ఆదరణ ఉంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సమన్వయమై పార్టీ నాయకులందరూ కూడా సమన్వయమైతారు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తారు ప్రజల్లోకి వెళ్ళేసి ప్రజల కోసం పనిచేసేసి వాళ్ళు ఖచ్చితంగా రేపు రానున్న రోజులలో అధికారం లేదు థ్యాంక్ యూ అండి ఉదయ్ ఉదయకాంత్ గారు ఇక ప్రస్తుతానికి అయితే రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎన్నికల కల్లా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండటం చేత పాత కొత్త సమస్యలు కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని అన్ని ఓవర్కమ్ చేసుకొని రెండు వేల ఇరవై మూడులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారాథ్యంలో పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని టీపీసీసీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఉదయకాంత్ చెప్తున్న పరిస్థితి ఇవి ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ ఫార్టీ ఫైవ్